అందరికీ నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. సో ఐఫోన్ యూసర్స్ అందరూ ఎప్పుడు చూసినా ఆండ్రాయిడ్ యూసర్స్ ని చూసి గేలి వేసే రెండు విషయాలు వచ్చి ఉంది. ఒకటి చూసారంటే మాకు ఐ మెసేజ్ ఉంది అని చెప్తారు, ఇంకోటి చూసారంటే మా దగ్గర యాపిల్ ఎయిర్డ్రాప్ ఉంది అని చెప్తారు. సో యాపిల్ ఎయిర్డ్రాప్ యూస్ చేసుకొని ఐఫోన్ టు ఐఫోన్ లేదంటే ఐఫోన్ టు ఐమాక్ లేదంటే ఐఫోన్ టు ఐప్యాడ్ వచ్చి ఫైల్స్ చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి మనల్ని చూసి మాక్ చేస్తూనే ఉంటారు. బట్ అది వచ్చి ఖచ్చితంగా నిజం అని చెప్పాలి. ఎందుకు చూసారంటే ఆండ్రాయిడ్ లో వచ్చి మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నా దగ్గర షారెట్ ఉంటే నా ఫ్రెండ్ వచ్చి షేర్ డౌన్లోడ్ చేయాలి, నా దగ్గర చూసారంటే ఎంఐ ఒక షేరింగ్ అప్లికేషన్ ఉంటే వాడు కూడా చూసారంటే ఎంఐ డ్రాప్ వచ్చి డౌన్లోడ్ చేయాలి. సో ఏదో ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చి ప్రతిసారి మనం వచ్చి డౌన్లోడ్ చేయాలి. మనకి ఆండ్రాయిడ్ లో ఇన్బిల్ట్ గా చూసారంటే ఒక షేరింగ్ అప్లికేషన్ లేదు. సో ఈ తలకాయ నొప్పిని గూగుల్ వచ్చి సాల్వ్ చేయడానికి ఇప్పుడు చూసారంటే గూగుల్ ఒక సూపర్ అయిన విషయం తెచ్చున్నారు. ఏమేమి చూసారంటే గూగుల్ నియర్ బై షేరింగ్ వచ్చి తెచ్చున్నారు. సో ఈ ఆండ్రాయిడ్ నియర్ బై షేరింగ్ వచ్చి ఎలా యూజ్ చేయాలంటే చాలా సింపుల్ అండి. దీనికి బెనిఫిట్స్ ఏం చూసారంటే మీరు ప్లేస్టోర్ నుంచి ఒక్క అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమే లేదు. ప్లస్ మీ దగ్గర వన్ ప్లస్ ఫోన్ ఉన్నా, హువావే ఫోన్ ఉన్నా, షామీ ఫోన్ ఉన్నా, రియల్మీ ఫోన్ ఉన్నా, ఏ బ్రాండ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా మీరు వచ్చి ఇది ఇప్పుడు వచ్చి వాడుకోవచ్చు. ఒకే ఒక రిక్వైర్మెంట్ ఏమని చూసారంటే మీ దగ్గర ఆండ్రాయిడ్ 6 పైన డివైస్ మాత్రం ఉండాలి. సో ఆండ్రాయిడ్ 6 పైన డివైస్ వచ్చి నాకు తెలిసి ఈ వీడియో చూసే 99% పీపుల్ దగ్గర వచ్చి ఉంటుంది. సో మీ దగ్గర ఆండ్రాయిడ్ వర్షన్ 6 పైన డివైస్ ఉంటే చాలు, మీరు ఈ నియర్ బై షేరింగ్ వచ్చి ఆల్రెడీ యూస్ చేయడానికి వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ ఆండ్రాయిడ్ నియర్ బై షేరింగ్ వచ్చి ఎలా సెట్ చేయాలి, దాని తర్వాత ఎలా వచ్చి యూస్ చేయాలని చెప్పి ఫుల్ గా డీటెయిల్ గా చూడబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి ఆండ్రాయిడ్ నియర్ బై షేర్ వచ్చి ఎలా వాడాలని చెప్పి మనం చూద్దాము. ఫస్ట్ చూసారంటే మీరు ఏ ఫోన్లో నుంచి ఫైల్ పంపించాలో ఆ ఫోన్లో వచ్చి మీ గ్యాలరీనో ఫోటోసో ఫైల్ మేనేజరో ఏదో ఒక అప్లికేషన్లో మీరు షేర్ చేయాల్సిన ఫైల్ వచ్చి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనం ఇప్పుడు ఈ ఫైల్నే షేర్ చేయబోతున్నాం. సో దీంట్లో మీ డీటెయిల్స్లో చూడొచ్చు, ఇది వచ్చి ఒక 4K వీడియో. సో ఈ 4K వీడియో సైజ్ వచ్చి 2.88 GB. సో చాలా పెద్ద ఒక వీడియోనే. ఈ వీడియో ఎంత ఫాస్ట్గా పంపించచ్చు అని చెప్పి మీకు లైవ్ డెమో చూపిస్తాను. సో షేర్ నొక్కినాక మీకు పైన చూసారంటే నియర్ బై అని చెప్పి ఆప్షన్ కనిపించాలి. ఒకవేళ పైన కనిపిపోతే కింద చూడండి, ఖచ్చితంగా నియర్ బై ఆప్షన్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి ఆ నియర్ బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్లూటూత్ వైఫై అందరూ చూసారంటే లొకేషన్ వచ్చి ఆన్లో ఉండాలి. ఒకవేళ ఆన్లో లేకపోతే జస్ట్ టర్న్ ఆన్ వచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే టర్న్ ఆన్ వచ్చి అవుతుంది. దాని తర్వాత మీరు ఐకాన్ మీద క్లిక్ చేస్తారంటే మీకు సెటింగ్స్కి వెళ్తుంది. సెటింగ్స్కి వెళ్ళినట్టు చూసారంటే మీ జీమెయిల్ అకౌంట్తో ఆల్రెడీ లింక్ అయ్యి వచ్చి ఉంటుంది. దాని తర్వాత డివైస్ విసిబిలిటీ అని చెప్పి మూడు ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి చూసారంటే ఆల్ కాంటాక్ట్స్. సో అన్ని కాంటాక్ట్స్ అంటే మీరు షేరింగ్ పర్మిషన్ వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే సమ్ కాంటాక్ట్స్. సో కొన్ని కాంటాక్ట్స్ కి మాత్రం ఇస్తున్నారు. ఫైనల్ గా చూసారంటే హిడెన్. హిడెన్ అంటే మీరు షేర్ వచ్చి చేసుకోవచ్చు. సో ఎవరు మీకు షేర్ చేసినా మీ పర్మిషన్ అడుగుతారు. దాని తర్వాత మీరు ఓకే ఇచ్చినాక మీకు షేరింగ్ వచ్చి ఫైల్స్ లోపలికి వస్తుంది. సో నేను హిడెన్ వచ్చి ప్రిఫర్ చేస్తాను, మీరే హిడెన్ కూడా ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ చూసారా డేటా యూసేజ్. సో దీంట్లో చూసారంటే మనకి డేటా ఒకటి యూజ్ చేసి మనకి పంపించుకోవచ్చు, వైఫై ఒకటి యూజ్ చేసుకొని మీరు పంపించుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇంటర్నెట్ లేకుండా కూడా మీరు యూజ్ చేసుకొని పంపించుకోవచ్చు. సో ఆ సెటింగ్స్ అంతా మీరు సెట్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఏ ఫోన్లో మీరు రిసీవ్ చేయాలో ఆ ఫోన్ వచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే నోటిఫికేషన్ ప్యానెల్లోనే మనకి నియర్ బై షేరింగ్ అని చెప్పి కనిపించాలి. ఒకవేళ నోటిఫికేషన్ ప్యానెల్లో నియర్ బై షేరింగ్ వచ్చి కనిపిపోతే ఎడిట్ ఆప్షన్ నొక్కారంటే మీకు నియర్ బై షేరింగ్ వచ్చి కింద ఉంటుంది. సో ఆ నియర్ బై షేరింగ్ ఆప్షన్ వచ్చి మీరు పైకి తెచ్చుకున్నాక నియర్ బై ఆప్షన్ షేరింగ్ మీద వచ్చి మీరు క్లిక్ చేసుకోండి. సో నియర్ బై షేరింగ్ క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ చూసారంటే వైఫై బ్లూటూత్ తర్వాత లొకేషన్ వచ్చి మీరు టర్న్ ఆన్ వచ్చి చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఈ ఫోన్లో ఏం పేరు వచ్చి మీరు పెట్టారో ఆ ఫోన్ పేరు వచ్చి అలానే ఈ ఫోన్లో వచ్చి మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఫైల్ పంపించే ఫోన్లో చూసారంటే ఆ పేరు వచ్చి మీరు నొక్కండి. నొక్కిన వెంటనే చూసారంటే ఆటోమేటిక్గా మీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు హిడెన్ క్లిక్ చేసి ఉంటే మీకు యాక్సెప్ట్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. సో జస్ట్ చూసారంటే మీరు యాక్సెప్ట్ వచ్చి చేసుకోవచ్చు. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఫైల్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి. ఆల్మోస్ట్ చూసారంటే ఒక 2.88 GB ఫైల్. సో 2.88 GB ఫైల్ వచ్చి మనకి ఎంత ఫాస్ట్గా వెళ్తానని చెప్పి చూడండి. మీరు వచ్చి థర్డ్ పార్టీ ఒక షేర్ అప్లికేషన్ వాడినా కూడా ఇంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళదు. ఆల్మోస్ట్ చూసారంటే ఒక 2.88 GB ఫైల్ వచ్చి మనకి 3 minutes 22 seconds చూసారంటే ఫుల్గా వచ్చి మనకి షేర్ అయిపోయింది. సో 3 minutes 22 seconds వచ్చి సూపర్ ఫాస్ట్ అయిన ఒక షేరింగ్ అని చెప్పి మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు చూసారంటే ఆటోమేటిక్గా చూసారంటే మీకు గ్యాలరీలో వచ్చి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫైల్ ఒక లొకేషన్ ఎక్కడ ఉంటుందని అడిగారంటే చాలా సింపుల్ అండి. ఫైల్ మేనేజర్ వచ్చి ఓపెన్ చేసుకోండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్నాక డౌన్లోడ్స్ లోపలికి వచ్చి వెళ్ళండి. డౌన్లోడ్స్ లోపలికి వెళ్తే మీకు షేర్ చేసుకున్న ఫైల్స్ అన్ని చూసారంటే డౌన్లోడ్స్లో వచ్చి మనకి ఉంటుంది.
ఇది మాత్రం కాదండి, మనం ఫోటోస్ షేర్ చేసుకోవచ్చు, వీడియోస్ షేర్ చేసుకోవచ్చు, ఏపీకేస్ షేర్ చేసుకోవచ్చు, అది కాకుండా మన లింక్స్ కూడా వచ్చి షేర్ చేసుకోవచ్చు. సో మీకు ఏమి షేర్ చేసుకోవాలన్నా ఇది యూస్ చేసుకో, మీరు షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే యూట్యూబ్ వచ్చి వెళ్తాము, యూట్యూబ్ వెళ్ళేసి ఒక ర్యాండమ్ వీడియో మీద వచ్చి క్లిక్ చేసేసి ఆ ర్యాండమ్ వీడియో షేర్ వచ్చి మనం చేద్దాము. సో చూడండి, ఇప్పుడు వచ్చి మనం లింక్ వచ్చి జస్ట్ నియర్ బై వచ్చి సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ అదే ప్రాసెసే, ఇక్కడ పోయి మళ్ళీ వచ్చి మనం నియర్ బై వచ్చి స్టార్ట్ చేస్తాము. సో నియర్ బై స్టార్ట్ చేసిన వెంటనే చూసారంటే లింక్ కూడా మనకి షేర్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు, ఇది యూస్ చేసుకొని మీరు అన్ని షేర్ చేసుకోవచ్చు, ఫోటోస్, వీడియోస్, లింక్స్ అంతా చూసారంటే ఏపీకేస్ అన్ని వచ్చి. సో లింక్ చూసారంటే మనం షేర్ చేసిన వెంటనే అదే యూట్యూబ్ వీడియో అని చెప్పి మనకి కనుక్కొని ఆటోమేటిక్గా యూట్యూబ్ వీడియో కూడా ఓపెన్ చేసింది. సో ఇది యూస్ చేసుకొని మీరు అన్ని వచ్చి షేర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరే ప్రాసెస్ వచ్చి చూసుంటారు, మీరు చూసుండొచ్చు మనం ఒక్క ఎంబీ కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయలేదు, ఒక్క ఎంబీ కూడా చూసారంటే మన ఇంటర్నెట్ వచ్చి మనం యూజ్ చేయలేదు. ఇంటర్నెట్ యూజ్ చేయకుండానే ఎటువంటి ఒక థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయకుండానే ఇప్పుడు వచ్చి మనం ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ వచ్చి చాలా ఈజీగా షేర్ వచ్చి చేసుకోవచ్చు, ప్లస్ చాలా సెక్యూర్ అయిన వే అని కూడా చెప్పొచ్చు. సో ఇంకా మీట మీరు ఏ ఫోన్ పెట్టుకున్నా ఆండ్రాయిడ్లో ఈ నియర్ బై షేరింగ్ యూస్ చేసుకొని మీరు ఫైల్స్ వచ్చి ఫ్రీగా వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇప్పుడు పోయి ట్రై చేసేసి కింద కమెంట్ చేయండి మీకు వర్క్ అవుతుందా లేదని చెప్పేసి. సో స్పీడ్ వచ్చి ఎలా ఉంది అని అడిగారంటే, స్పీడ్ వచ్చి ఖచ్చితంగా ఐఓఎస్ ఒక ఆడ్రాప్ అంత స్పీడ్ వచ్చి లేదు, బట్ త్వరలో వేసారంటే గూగుల్ వచ్చి ఇంకా బాగా మనకి ఆప్టిమైజ్ చేసి ఆ స్పీడ్కి వచ్చి తెచ్చేస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇంకా మీట చూసారంటే ఆపిల్ వాళ్ళు మా దగ్గర ఆడ్రాప్ ఉందని ఎవరన్నా చెప్పారంటే మీరు చెప్పండి, మన దగ్గర చూసారంటే నియర్ బై షేరింగ్ ఉందని చెప్పి. సో ఈ వీడియోకి ఇంతే, వీడియో ఇస్తే లైక్ చేయండి, లేకపోతే అన్లైక్ చేయండి, ఎవరో క్వశ్చన్ కింద కమెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.